అందరికీ హాయ్ అండి. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే ఒక గ్రూప్ బి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది అని కొన్ని రోజుల బ్యాక్ అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట. అయితే 22గా April 16, 2022 ఆ డేట్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే నోటిఫికేషన్ అయితే రావచ్చు అని చెప్పడం అయితే జరిగింది. బట్ ప్రజెంట్ వచ్చేసి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్టింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. మీకు ఇంటిమేట్ చేద్దామనే మీకైతే ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో హైట్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనే వివరాలు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం బ్రదర్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వాటితో పాటు మా వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి షేర్ అయితే చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ని చూస్తున్నట్టు లైక్ అయితే చేయడం అయితే లేదు. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం బ్రదర్. కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి ఒక లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మన ఆఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గ్రూప్ బి రిక్రూట్మెంట్ 2022 అని ఉండడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా వచ్చేసి 90 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మీరు అప్లై చేయాల్సిన డేట్ వచ్చేసి 25 April 2022, అంటే 2 డేస్ బ్యాక్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. April 25, 2022 ఆ డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి June 8, 2022 అనమాట. ఆ డేట్ వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బ్రైటన్ ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే June 8, 2022 ఆ డేట్కు మీకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు అయితే మీ అయితే ఏజ్ అయితే ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే ఉంటారు కదా, మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఏమైతే జరిగింది, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు మళ్ళీ 3 ఇయర్స్ అడిషనల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరైతే యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 200 రూపీస్ అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఇక ఉమెన్ కేటగిరీ మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇంకోటి వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి అంటే పేమెంట్ మోడ్ అనేది ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అయితే చెల్లించాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్చర్ ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు, అది కూడా యూఆర్ కేటగిరీ కింద. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్, దీనిలోనూ ఓవరాల్గా 57 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యూఆర్ కేటగిరీ 26, ఈడబ్ల్యూఎస్ 5, ఓబీసీ 16, ఎస్సీ వాళ్ళకు 8, ఎస్టీ వాళ్ళకు 4. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ అనమాట. ఓవరాల్గా 32 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ కేటగిరీ వాళ్ళకు 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 3 పోస్టులు. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో 90 పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇన్స్పెక్టర్ ఆర్కిటెక్చర్ అనమాట. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, అది కూడా ఆర్కిటెక్చర్లు అయితే మీరైతే కంపల్సరీ అయితే చేసి ఉండాలి, అంటే ఆ రేట్కి సంబంధించిన డిగ్రీ అయితే చేసి ఉండాలి. వాటితో పాటు ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అయితే మీరైతే రిజిస్టర్ అయితే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ వర్క్స్, ఇది వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ అనమాట. ఇది వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీ అయితే చేసి ఉండాలి. అయితే బ్రదర్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీకు ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి పిఎస్టీ మరియు పిఎట్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్, ఫైనల్గా వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ హైట్ చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి మేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి హైట్ 165 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. ఫీమేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ చూసుకున్నట్టయితే నార్మల్గా ఉన్నప్పుడు 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, ప్లస్ అడిషనల్గా బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం కంపల్సరీగా 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనమాట చెస్ట్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెయిట్, ఎవరైతే మేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మినిమం 50 కేజీలు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక ఫీమేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి మినిమం 46 కేజీలు అయినా ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అక్కడైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఆఫీషియల్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ హియర్ అని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వాటితో పాటు ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ లింకు, మన వెబ్సైట్ లింకు, వాటితో పాటు టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా కానీ లేకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోయినా కానీ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే జాయిన్ అయితే అవ్వండి బ్రదర్. ఈ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి అయితే వస్తారు, మీరు ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారు అనమాట. ఇంతే బ్రదర్ ఈ వీడియో, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.